అత్తమ్మ టీవీకి స్వాగతం అత్తమ్మ టీవీలో ఈరోజు పన్నీర్ కాజు కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం ఎంత రుచికరమైన గ్రేవీ ఐటమ్ ఇది చపాతికి రోటీకి మంచి కాంబినేషన్ కూర పన్నీరు జీడిపప్పు కూర ఈ కూర తయారీ కోసం కావాల్సిన పదార్థాలు పన్నీరు వంద గ్రాములు ఇక్కడ నేను హోమ్మేడ్ పన్నీరు తీసుకున్నాను ఉల్లిపాయలు రెండు కొత్తిమీర రెండు రెమ్మలు చిన్నగా పెట్టుకోండి లవంగాలు రెండు యాలక్కాయ ఒకటి మీడియం సైజు దాల్చిన చెక్కలు మూడు అల్లం ముక్క ఒక ఇంచు సైజు మీడియం సైజు వెల్లుల్లిపాయలు రెండు వీటితో పాటు ఎండుమిర్చి మూడు జీడిపప్పులు వంద గ్రాములు ఉప్పు తగినంత కారం రెండు టీ స్పూన్లు పసుపు చిటికెడు మీ కారాన్ని బట్టి వేసుకోవచ్చు టమాటాలు రెండు చిన్నగా కట్ చేసి పెట్టుకోండి గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి రెండు టీ స్పూన్లు నూనె రెండు టేబుల్ స్పూన్లు ఇప్పుడు తారీ విధానం నేర్చుకుందాం ముందుగా మిక్సీ జార్లో ఈ మసాలాలను వేసి గ్రైండ్ చేసుకోవాలి లవంగాలు దాల్చిన చెక్క యాలక్కాయలు ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర వీటితో పాటుగా ఒక పది పదిహేను జీడిపప్పులు అలాగే వెల్లుల్లిపాయలు అల్లం వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసి మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి చూసారు కదా ఈ విధంగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి ఈ లోపుగా పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి హోమ్మేడ్ పన్నీర్ ఎలా తయారు చేయాలో నా ఛానల్లో చూడగలరు ఈ విధంగా ఆ చిన్న క్యూబ్స్గా పన్నీర్ని కట్ చేసి పెట్టుకోండి వీటితో పాటు జీడిపప్పుల్ని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు కడాయి పెట్టి వేడి చేయండి కడాయి కాస్త వేడైన తర్వాత నూనె వేసి కాగబెట్టాలి నూనె బాగా కాగిన తర్వాత ముందుగా పన్నీర్ ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పన్నీర్ ముక్కల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపాలి ఇవి విడిపోకుండా జాగ్రత్తగా రెండు వైపులా తిప్పుకుంటూ వేపుకోవాలి నూనె కాస్త ఎక్కువ వేసుకొని వేపండి ఈ కూరకి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది చూసారు కదా పన్నీరు కలర్ మారుతుంది ఇలా కలర్ మారేటప్పుడు జాగ్రత్తగా రెండో వైపు కూడా తిప్పి పన్నీర్ అంతా బ్రౌన్ కలర్లోకి మారేంతవరకు వేపుకోవాలి ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఈ కలర్లోకి వస్తేనే పన్నీరు రుచిగా ఉంటుంది అదే నూనెలో జీడిపప్పులు వేసి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పులు కూడా కాస్త బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి ఇప్పుడు అదే నూనెలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేయండి మసాలా పేస్ట్ వేసి జాగ్రత్తగా తిప్పుతూ వేపుకోవాలి ఈ మసాలాలో ఉన్న పచ్చిదనం అంతా పోవాలి అలాగే మసాలా బాగా దగ్గర పడాలి ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేయండి మరొక మూడు నిమిషాలు బాగా వేపాలి టమాటాలు బాగా మెత్తబడాలన్నమాట ఆ తర్వాత వేయించి పెట్టుకున్న జీడిపప్పులు పన్నీరు ఉడుకుతున్న గ్రేవీలో వేయండి వేసి బాగా తిప్పాలి పన్నీర్ విడిపోకుండా జాగ్రత్తగా రెండు నిమిషాల పాటు వేపాలి ఇప్పుడు అందులో గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోండి మరొక రెండు నిమిషాలు బాగా ఉడికించాలి అందులో తగినంత ఉప్పు వేసుకోండి అలాగే పసుపు వేయండి కారం వేయండి ఇవన్నీ వేసి గరం మసాలా వేయండి ధనియాల పొడి వేయండి ఇవన్నీ వేసి బాగా తిప్పాలి ఒక ఐదు ఆరు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి అంటే గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించాలి అందులో కొత్తిమీర చల్లుకొని మరొక రెండు నిమిషాలు ఉడికించండి కూర బాగా ఉడికింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి కూరని సర్వ్ చేసుకోండి అంతే ఎంత రుచికరమైన పన్నీర్ కాజు గ్రేవీ రెడీ అయిపోయింది ఇది రోటీకి చపాతికి మంచి కాంబినేషన్ అలాగే అన్నం బిర్యానీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు రుచికరమైన ఈ గ్రేవీ కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి మరికొన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు అత్తమ్మ టీవీ డాట్ కామ్ చూడగలరు ధన్యవాదములు